దోమర్లే నెల్లూరు కావాలంటే నారాయణ గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. ఆయన నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట్లాడుతూ అభివృద్ధి అజెండాగా పనిచేయాలంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా నారాయణ గెలిపించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. నలభై రెండవ డివిజన్లో 101 బూత్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారిని బలపరచమని, ఓటేసి గెలిపించమని అభ్యర్థించడం జరుగుతోంది. ఈ ఏరియాలో ప్రధాన సమస్య దోమలు. మన ఎజెండా కూడాను, నారాయణ గారి ఎజెండాలో ఉన్నది కూడాను దోమల యొక్క నిర్మూలన. దోమలు లేని నగరాన్ని అందిస్తాను అని చెప్పి సారు ప్రామిస్ చేస్తున్నారు. అయితే అదే మనం పాంప్లెట్ రూపంలో కూడా పెట్టుకున్నాం. పెట్టుకొని ఒక పాంప్లెట్ పట్టుకొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ ఇట్లా పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పిన వెంటనే వాళ్ళ నోట్లో నుంచి మొదటగా వస్తున్న వాళ్ళ రిక్వెస్ట్, అమ్మ మాకు ఇక్కడ ప్రధాన సమస్య దోమలు, దోమలు ఇక్కడ విపరీతంగా ఉన్నాయి, కాబట్టి ఈ దోమల యొక్క నిర్మూలన గురించి మాకు కావాలి అన్న వెంటనే అదే మేము ఆ పాంప్లెట్ తీసి, ఇప్పుడు సారు ప్రధాన ఎజెండా ఏమైనా ఉంది అంటే అది మొట్టమొదటిది దోమలు లేని నెల్లూరుని అందిస్తాము అని చెప్పి సారు ప్రామిస్ చేస్తున్నారు. సారు మాట చెప్పి తప్పే వ్యక్తి కాదు, మనిషి పనిచేసే వ్యక్తి, మాటలు చెప్పే వ్యక్తి కాదు అని మేము వాళ్ళకి చెప్పి, ఏ విధంగా చేస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా కొంచెం కనెక్షన్స్ ఒక 10-15% బాకీ ఉంది, 80% వర్క్స్ అయిపోయినాయి, కాబట్టి వచ్చిన వెంటనే మొదట ఆ పనులు పూర్తి చేసి ఈ దోమలు లేని నెల్లూరు అందిస్తారు, కాబట్టి మాటలు చెప్పే వ్యక్తి కాదు పనిచేసే వ్యక్తి అని చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే ఏంటంటే, ఇది మాకు తెలుసు, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, సారు మాటలు చెప్పే వ్యక్తి కాదు చేతల్లో చూపించే వ్యక్తి అనేది మాకు సార్ గురించి మాకు తెలుసు, కాబట్టి సారు ఇదే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు కాబట్టి అది మాకు జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్తో తప్పకుండా మేము మా సార్ని మేము గెలిపించుకుంటాము, మా నెల్లూరుని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుకుంటాము అని చెప్పి వాళ్ళు మాకు ప్రామిస్ చేసి, రంజాన్ మాసము మేము ఈ టైంలో ఒక మాట ఇస్తే, రంజాన్ మాసంలో ఇచ్చిన మాటకి మాకు చాలా హృదయపూర్వకంగా చేస్తామమ్మా, మనసులో ఒకటి పెట్టుకొని వేరొకటి బయటకి పై పై మాటగా మేము చెప్పము, ఇది మా కట్టుబాటుకు సంబంధించిన విషయము, కాబట్టి ఈ సమయంలో మేము చెప్పాము ఈ విధంగా చేస్తాము అని చెప్తే మేము దేవుడి మీద ఆనతో చెప్తున్నాము, కాబట్టి తప్పకుండా నారాయణ సారే వస్తారు, నారాయణ సారే గెలుస్తారు, మాకు ప్రధాన సమస్య అయిన ఈ దోమల్ని సారు తప్పకుండా నివారిస్తారు అనే నమ్మకం మాకుంది అని భరోసా ఇచ్చి పంపిస్తున్నారు.